హైదరాబాద్ వచ్చే వాళ్ళు సడన్ గా యూటర్న్ తీసుకొని అక్కడ విశ్వభారతి హాస్పిటల్ కర్నూలులోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏం జరుగుతుంది గాంధీ? నందు, మనం చూస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం డ్రామాటిక్గానే మొత్తం ఈ సన్నివేశాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకదానికొకటి అవినాష్ రెడ్డి సిబిఐ ఆఫీస్కి బయలుదేరటం, మధ్యలో ఫోన్ కాల్ వచ్చి వాళ్ళ మదర్కి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, పులివెందులో ఆసుపత్రిలో చేర్చి గంగిరెడ్డి ఆసుపత్రిలో చేర్చారని చెప్పి కాల్ రావటం, ఆయన వెనకాల మళ్ళీ కడప బయలుదేరటం, కడప బయలుతూ కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అవ్వగానే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఫోన్ కాల్ వచ్చి కడప నుంచి కర్నూలులో ఉన్నటువంటి ఇంకో ప్రైవేట్ ఆసుపత్రి తీసుకొస్తున్నారు అని చెప్పి వాళ్ళ తల్లిగారిని అటు వెళ్తాం. మళ్ళీ అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత అవినాష్ రెడ్డి కూడా అస్వస్థకు లోనవుతాం. ఇవన్నీ కూడా ఒక సిరీస్ లాగా మనం చూస్తున్నాం పొద్దు నుంచి. అయితే ఈ సిరీస్ అనేది ఇంకా ఈరోజు రాత్రి వరకు కొనసాగే విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ రెండు కార్లలో సిబిఐ అధికారులు ఫాలో అవుతూనే ఉన్నారు. అంటే సిబిఐ అధికారులకి అవినాష్ రెడ్డి ఎక్కడికో వెళ్ళిపోతాడని భయమా, లేకపోతే ఇప్పుడు అవినాష్ రెడ్డిని వదిలేస్తే అసలు మళ్ళీ విచారణ కూడా రాడనేటువంటి ఒక ఆందోళన, ఏమో తెలియదు. కానీ మొత్తానికి సిబిఐ అధికారులు అయితే అతను ఉదయం నుంచి కూడా ఫాలో అవుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా అతను ఎక్కడ ఆగినా కూడా వీళ్ళైతే మాత్రం వెళ్ళి మాట్లాడటం కానీ లేకపోతే నోటీస్ ఇవ్వడం కానీ అన్నీ కూడా చేయలేదు. అయితే అవినాష్ తరపున న్యాయవాది మాత్రం ఈరోజు హాజరు కావడానికి వీళ్ళు అవకాశం లేదని చెప్పి చెప్పారు. కానీ అదే అవినాష్ రెడ్డి వెనకే ఈ సిబిఐ బృందం అంతా కూడా ఫాలో అవుతూ వెళ్తుంది. మొత్తానికి మనం ఏడాది కాలంగా ఎన్ని ఎపిసోడ్స్ చూసామో ఈరోజు ఈ ఎపిసోడ్స్ అయితే మాత్రం కొంత ఆసక్తికరంగా ఉన్నాయి, అంత ఆసక్తికరంగా ఉన్నాయి. నాటకీయ పక్కీలో కూడా మొత్తం ఒకదాని కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సడన్గా వాళ్ళ తల్లిగారికి హార్ట్ అటాక్ రావడం, అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరటం, అన్నీ కూడా ఒకదానికోటి అంత చైన్ లింక్గా ఉన్నాయి మొత్తం వ్యవహారాలన్నీ కూడా. మొత్తానికి అంటే ఈ కేసు వ్యవహారంలో అవినాష్ రెడ్డిని ఎలాగైనా సరే అదుపులో తీసుకుని సిబిఐ అధికారులు సిబిఐ వ్యవస్థ మీద గౌరవం పెంచుకుంటారా, లేకపోతే ఈరోజు కూడా అవినాష్ రెడ్డిని టచ్ చేయకుండా సిబిఐ అధికారులు వెనక్కి తిరిగి వచ్చి మరోసారి ఆ వ్యవస్థ అప్రతిష్ఠ పాలు చేసుకుంటారో మనం చూడాల్సిందే మొత్తానికి. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడం వెనక చాలా బలమైన కారణాలు ఉన్నాయి, చాలా రాజకీయమైనటువంటి కారణాలు ఉన్నాయి కాదు అని కూడా వార్తలు. ఎందుకంటే ఈ కేసు తెలంగాణలోనే విచారాన్ని ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు కానీ జనరల్ గా గాంధీ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇప్పుడు ఆ కేసుని తెలంగాణ నుంచి అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారండి. ఆంధ్రప్రదేశ్ అంటే అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన అవినాష్ రెడ్డి సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇక్కడ మరి ఇక్కడ నుంచి ట్విస్టులు ఇంకా ఎన్ని ట్విస్టులు జరుగుతాయో మనం చూస్తూ ఉండాలి. అవినాష్ రెడ్డిని ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఏమన్నా వాళ్ళకి సిబిఐకి అడ్డు తగులుతారా, లేకపోతే అడ్డు చెప్తారా, లేకపోతే కనుక ఏదన్నా కోర్టు ద్వారా ఒక మళ్ళీ ఒక ఆర్డర్ కోసం ప్రయత్నిస్తారా, ఇవన్నీ కాకుండా ఆరోగ్యపరమైన కారణాలతో మళ్ళీ ఈ విచారణని వాయిదా వేయడానికి ఏమన్నా ప్లాన్స్ జరుగుతున్నాయా, ఈ క్వశ్చన్ అన్నిటి కూడా సమాధానం అనేది మాత్రం ఇంకా ప్రస్తుతానికి దొరకలేదు. ఈరోజు దాదాపుగా మనం చూస్తే కనుక ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అన్నీ నాటకీయమైనటువంటి పరిణామాలే మనం చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో ఈరోజంతా కూడా చూస్తే కనుక అవినాష్ రెడ్డి మొత్తం వార్తల్లో అవినాష్ రెడ్డి, అలాగే ఈరోజు విజయవాడ సమీపంలో గన్నవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా అవినాష్ రెడ్డి విషయం సంబంధించిన ప్రస్తావన వచ్చింది. వాళ్ళు కూడా ఈసారి అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసు మీద మాట్లాడటం అనేది ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కర్ణాటక ఎన్నికలు జరిగిన తర్వాత ఈ జరిగినటువంటి ఈ విచారణ పర్వంలో బీజేపీ నేతలు కూడా అవినాష్ రెడ్డి టార్గెట్ కాదు, ఆదినారాయణ రెడ్డి కానివ్వండి, లేకపోతే దగ్గుబాటి పురంధేశ్వరి కానివ్వండి, ఆదినారాయణ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డికి భయం ఏంటి, అవినాష్ రెడ్డి తప్పు చేయకపోతే కనుక విచారణకి సహకరించుకోవచ్చు కదా అని చెప్పి ఒక వాక్యలు. అలాగే ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి అవినాష్ రెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరికి తెలిసే ఈ హత్య జరిగిందని చెప్పి ఆదినారాయణ రెడ్డి కామెంట్ చేయటం, మొత్తానికి అయితే కనుక పొలిటికల్గా మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా అవినాష్ రెడ్డి టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఈరోజు ఉదయం నుంచి కూడా నేతలందరూ కూడా మాట్లాడటం చూస్తే కనుక ఖచ్చితంగా ఇదంతా కూడా ఈ అవినాష్ రెడ్డి వ్యవహారం అంతా కూడా మరోసారి రాజకీయ రచ్చ కూడా దారితీస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. కాదు అంటే తెలంగాణ నుంచి ఏపీ వచ్చింది కాబట్టి ఏపీలో అటు బీజేపీ నేతలు ఇటు పక్కన టీడీపీ నేతలు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అవినాష్ రెడ్డి మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అవినాష్ రెడ్డి వ్యవహారాన్ని కూడా
తప్పు పడతాం కూడా మనం చూస్తున్నాం. సో ఏంటంటే అంటే అవినాష్ రెడ్డి వ్యవహారం కేసు ఎలా ఉన్నా కానీ ముందు రాజకీయంగా అయితే మాత్రం ఒక రకంగా దీన్ని పెద్ద హైలైట్ చేసేందుకు, రాజకీయంగా కొంత బెనిఫిట్స్ పొందేందుకు అన్ని పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయా, లేకపోతే అందులో ఉన్నటువంటి వాస్తవాన్ని ఎవరో మాట్లాడలేదు కాబట్టి పార్టీ నాయకులు ఆయా పార్టీల నాయకులు బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడుతున్నాయనే విషయం అయితే మాత్రం మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది నందు. అంటే గాంధీ ఇక్కడ ఒక అంశం, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఇప్పటికిప్పుడు మరి ఈరోజు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేదంటే అందరూ విమర్శిస్తున్నట్లుగానే ఆయన్ని ఈరోజు వదిలేస్తారా అంటే, ఇప్పుడు గతంలో ఏపీ సిఐడి కనుక గోళ్ళ దూకి లేదంటే ఇళ్ళ ఇది తలుపులు బద్దలు కొట్టుకొని వెళ్ళి కొంతమంది నాయకులను అరెస్ట్ చేసినట్లుగా సిబిఐ చేయలేని పరిస్థితి కదా. ఇప్పుడు ఆ కారణం ఏంటంటే మరి తల్లిగారికి హెల్త్ బాగాలేకపోతే మీరు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్న అక్కడి నుంచి సహజంగానే వస్తుంది. ఆయన నుంచి కానీ ఆయన సపోర్టర్స్ నుంచి కానీ వచ్చే ప్రశ్న ఏంటంటే తల్లికి లేక ఆయన తల్లికి హెల్త్ బాగాలేక ఆయన అంత బాధపడుతుంటే మీరు వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అనే క్వశ్చన్ అంటారు. దాంతోపాటు ఇప్పుడు ఆయనకు కూడా ఏదో ట్రీట్మెంట్ జరుగుతుందంటూ, కొంచెం బీపీ ఏదో డౌన్ అయిందంటూ కొంత సమాచారం. మరి ఇలాంటి కండిషన్లో ఖచ్చితంగా సిబిఐ అయితే సిఐడి లాగా ఏపీ సిఐడి లాగా కాకపోయినా కొంత కాకపోతే కొంతైనా మానవతా దృక్కోణంలో ఆలోచించడము లేదంటే కొంత ప్రొసీడింగ్స్ని ఫాలో అవడం లాంటివి అనేది ఉంటాయి కదా. కాబట్టి నాకు తెలిసి ఈ రోజు అయితే సమయం అయిపోయింది, రేపు చేసే అవకాశాలు ఉన్నాయి. రేపు విచారణకు సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ మరి సిబిఐ మూవ్ ఆన్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది కొంత. కాకపోతే మరి రేపటికి ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు రేపటికి ఎలాంటి టర్న్ తీసుకుంటాయి అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఈ రోజు అయిపోయింది సమయం, రేపటికి టర్న్ ఏం తీసుకుంటాయి, మరి ఇంకెన్ని ఫోన్లు రాబోతున్నాయి, ఏదో మొత్తానికి ఎవరో గైడ్ చేస్తున్నారు అనేటువంటి కొంత అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఇంతకుముందు మనం కొంతమంది అడ్వకేట్స్తో మాట్లాడినప్పుడు ఏంటంటే ఎవరో గైడ్ చేస్తున్నారు ఆయన్ని, ఫోన్ వచ్చిన ప్రతిసారి కొత్త నిర్ణయం బయటకు వస్తుంది, ఫోన్ వచ్చిన ప్రతిసారి రూట్ మార్చుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా ఈ రోజుతో లేనట్లే కదా, రేపటికి మరి ఎలా ఉండే అవకాశం ఉందంటారు నందు? మనం చూస్తే కనుక ఇక్కడ చట్టం వేరు, ఆరోగ్య కారణాలు వేరు, ఇంకొక కారణం వేరు. ఎందుకంటే సిబిసిఐడి మీ నువ్వు ఇందాక చెప్పినట్లుగా సిబిసిఐడి ఏపీ సిబిసిఐడి అధికారులు అంటే అటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెం నాయుడుకి అతనికి ఒక నోటీస్ ఇచ్చారు. అతను అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళారు. అతను అప్పటికీ ఆపరేషన్ సర్జరీ చేయించుకుని 2 రోజులైంది. ఆ మాట ఆరోగ్య కారణాలు కూడా లక్ష్య పెట్టకుండా అతను నెట్టుకుంటూ బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతనే కాకుండా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళు గోడలు దూకి వెళ్ళి మరి ఆ ఇళ్లలోకి దూరి వాళ్ళందరినీ కూడా బయట తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే చట్టం అనేది ఎక్కడైనా ఒకసారి ఉంటుంది. అది కూడా ఇప్పుడు సిబిఐ అనేది ఒక అత్యుత్తమైనటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెంట్రల్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి చాలా ప్రతిష్ట ఉన్నటువంటి ఏజెన్సీ. అయితే ఈ మధ్యన ఆ ప్రతిష్ట అనేది వివేకానంద రెడ్డి హత్య కేసుతో చాలా మసకబారింది. ఎందుకంటే సాక్షాత్తు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఒక ఎస్పీ మీదే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఫిర్యాదు చేయటం, అతను ఎస్పీని అసలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి పక్కన పెట్టారంటే ఆ వ్యవస్థ ఎంత బలహీనమైంది, ఎంత రాజకీయమైన పరమైనటువంటి ఒత్తిడికి లోనవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వరుస సీక్వెన్స్లో కూడా ఇదే విధమైనటువంటి అంశాలు కనబడుతున్నాయి. సో ఏంటంటే ఆరోగ్య కారణాలు ఉన్నా కానీ ఆరోగ్య కారణాలకి, అరెస్టుకి, అట్లాగే విచారణకి అవేమి కూడా కలిసి రావని చెప్పి అంటే ఇప్పుడు కంటిన్యూగా కాల్స్ అయ్యి వస్తున్నాయి. ఆయన కాల్ మాట్లాడిన ప్రతిసారి ఒక టర్న్ తీసుకుంటుంది వాళ్ళ ప్లాన్లో. ఇప్పుడు ముందు ఆయన హైదరాబాద్ వెళ్దామా లేదంటే బెంగళూరు వెళ్దామా లేదంటే మధ్యలో వచ్చి కర్నూలులో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లడం, ముందు ఆయన తల్లిగారికి ట్రీట్మెంట్ అందిస్తుండడం, తర్వాత ఇప్పుడు ఆయనకి సడన్గా హెల్త్ బాగాలేదంటూ వస్తున్నటువంటి ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అడ్వకేట్స్ చెప్పేది ఏంటంటే ఎవరో ఆయన గైడ్ చేస్తున్నారు, కొంత కాలయాపన కనుక చేస్తే ఏదో చేయొచ్చు అనేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు, ఉండుండొచ్చు అనేటువంటి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ అభిప్రాయాలను మనం ఎలా చూడాలంటారు? అదే జరుగుతుంది అనుకోవాలంటారా? గాంధీ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్ రైట్. మొత్తం మీద అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏంటి అనేదే ప్రశ్న. ఈరోజు సమయం అయిపోయింది, మరి లీగల్గా సిబిఐ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతుంది, వారికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి అనేది ఒకటైతే, ఇప్పుడు మరి అవినాష్ తరపు నుంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన రిక్వెస్ట్ ఎలా ఉండబోతుంది? అంటే మా తల్లిగా ఇప్పుడు ఆవిడ హెల్త్ కండిషన్ ఏంటనేది బయటకు రాలేదు, ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారనేది బయటకు రాలేదు. ఇప్పుడు ఆయనకు కూడా ఏదో కొంత బీపీ డౌన్ అయిందని ఏదో ట్రీట్మెంట్ టెస్టులు చేస్తున్నారని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పి సమాచారం అందుతోంది. మరి ఆయన హెల్త్ కండిషను బయటకు రాలేదు.
సో ఫర్దర్ గా ఈ డీటెయిల్స్ వస్తే తప్పితే ఈ డీటెయిల్స్ అటు సిబిఐ కైనా ఇవ్వాలి, బయటకన్నా రిలీజ్ చేసిన తర్వాత ఫలానా కారణం వల్ల నాకు ఇంత సమయం కావాలని ఆయన అడగడానికైనా అవకాశం ఉంటుంది, సిబిఐ ఆలోచించడానికైనా అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏ విషయం బయటకు రాలేదు. గాంధీ ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి ఖచ్చితంగా హెల్త్ బాగా లేకపోతే ఇలాంటి హై సిచ్యువేషన్ ఇది ఖచ్చితంగా విచారణకి సిబిఐ విచారణకి హాజరవ్వాల్సిన ఇలాంటి సందర్భంలో ఆయనకి హెల్త్ బాగలేకపోయినా లేదంటే ఆయన తల్లిగారికి హెల్త్ బాగలేకపోయినా ఖచ్చితంగా దిస్ ఈజ్ వాట్ హ్యాప్నింగ్ అనేది అంటే అసలు ఏం జరుగుతుంది, ఏ హెల్త్ కండిషన్ వల్ల ఇలా అయింది, ఎక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఏం ట్రీట్మెంట్ అందిస్తున్నారు, దానికి ఎంత సమయం పడుతుంది, అక్కడ ఆయన ప్రజెన్స్ ఎంతవరకు అవసరం ఉంది, ఇలా ఇవన్నీ ఖచ్చితంగా డీటెయిల్స్ చెప్పిన తర్వాత సిబిఐకి చెప్పిన తర్వాత తర్వాత సిబిఐ నిర్ణయం తీసుకుంటుంది సమయం ఇవ్వాలా లేదా అసలు వారు ఎంత సమయం అడుగుతారు అనేది. ఇవంటే అసలు పొద్దునుంచి ఈ డీటెయిల్స్ ఏమీ బయటకు రాలేదు. హైదరాబాద్ వచ్చే వాళ్ళు సడన్గా ఎందుకని అక్కడ ఆగిపోయారో తెలియదు, లేదంటే బెంగళూరు వెళ్దాం అనుకున్నారు, హైదరాబాద్ వద్దాం అనుకున్నారు, ఇంత గందరగోళం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ఇప్పుడు సహజంగా మీకైనా నాకైనా ఎవరికి హెల్త్ బాగా లేకపోయినా ఎవరైనా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే ఏం చేస్తారు, ఇదిగో పలానా హెల్త్ కండిషన్ ఉంది ఇక్కడ కాదు ట్రీట్మెంట్, పలానా చోటుకి వెళ్ళండి, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు కదా. ఇంత గందరగోళం ఏంటి మరి, దీన్ని సిబిఐ ఎలా చూస్తుందంటారు? నందు సిబిఐ కానీ లేకపోతే సిబిసిఐడి కానీ ఎవరైనా సరే వాళ్ళ టార్గెట్గా వాళ్ళు ఏదైనా పని చేస్తానికి ముందుకు సాగితే ఆ పని చేసుకుంటూ పోతారు. మనం చూస్తాం నువ్వు అని చెప్పినట్లుగా ఎంపీ కావచ్చు, కానీ రఘురామకృష్ణరాజు కూడా ఆయన ఎంపీనే, ఎంపీ విషయంలో సిబిసిఐడి ఏం చేసిందో ఎన్ని చేసిందో చివరికి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి ఎలా వెళ్ళిందో ఆ కేసు అంతా కూడా ఎలా వెళ్ళింది, ఆ కేసులో ఎవరెవరికి చివాట్లు పడినాయి, ఎవరెవరికి కోర్టు నుంచి అక్షంతలు పడినాయి అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సిబిఐ అనేది ఒక అత్యుత్తమైనటువంటి వ్యవస్థ కేంద్ర స్థాయిలో, అటువంటి వ్యవస్థ ఒక కేసు ఛార్జ్షీట్ చేసి కొంతమందిని విచారణ జరుపుతూ కొంతమందిని అరెస్టులు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే దాన్ని అరెస్టులను తప్పించుకుంటానికి కానీ లేకపోతే కేసు నుంచి పక్క తప్పుకుంటాను కానీ చాలా రకరకాలైనటువంటి మార్గాలు అడ్వకేట్ చెప్పొచ్చు, ఇంకెవరైనా చెప్పొచ్చు. కానీ ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో ఉదయం నుంచి కూడా దాదాపుగా 300-400 కిలోమీటర్ల మేర అవినాష్ రెడ్డి కారులో తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఆయనకి ఏదో కొద్దిగా సుస్థితి చేసింది అనటం అనేది మనకి అర్థమవుతుంది ఏం జరుగుతుందో అనేది. అలాగే తెలంగాణలో తీసుకెళ్ళ అలా తల్లిని గారిని తెలంగాణ తీసుకెళ్తే తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవినాష్ రెడ్డికి సంబంధించిన ప్రభుత్వం ఉంది. ఒకవేళ వైద్యులు సహకరించాలన్నా వైద్యులు వీళ్ళకి సహకరించి వీళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళు చెప్పాలన్నా కూడా అక్కడ సాధ్యపడదు. సో రిపోర్ట్లు కావాలన్నా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగా ఏ రిపోర్ట్ కావాలన్నా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే తెలంగాణలో అయితే మాత్రం ఈ సిబిఐ అధికారులకు ఇవ్వడానికి అంత ఈజీగా సర్టిఫికెట్లు కానీ లేకపోతే హెల్త్ కండిషన్స్ ఎలా ఉందనే విషయం కానీ రిపోర్టులు కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఇటువంటి కారణాలని కూడా బేరీజ్ వేసుకుని ఇటు హైదరాబాద్ నుంచి కడప నుంచి మళ్ళీ కర్నూలు, ఇప్పుడు కర్నూలు అంటే ఇప్పుడు కర్నూలు వాట్ నెక్స్ట్ అనేది మనం ఇప్పుడు ఊహించలేము ఏం జరుగుతుంది అనేది. అందుకే ఉదయం నుంచి కూడా అంతా కొంత ట్విస్టుల మీద ట్విస్టులుగా తిరుగుతూ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే కనుక కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ అది ఒక ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ జరుగుతుంది, అక్కడ ఆగింది, అక్కడ వరకు వెళ్ళి ఆగింది. అంటే మనం ఈ ఎపిసోడ్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఎన్ని ట్విస్టులు ఉంటాయి అనేది మనం రాత్రి 10 గంటల వరకు కూడా దీని మీద మనం చూస్తూనే ఉంటాం ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది, సిబిఐ అధికారులు ఏం చేస్తారు, అతను అదుపులో తీసుకుని మళ్ళీ వదిలేస్తారా లేకపోతే రేపు రమ్మంటారా, అసలు సిబిఐ అధికారులు పొద్దున్నీ అతను వెనకే ఎందుకు తిరుగుతున్నారు, అయితే ఉన్నతాధికారులు ఏమన్నా అతను వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారా, ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తూ ఉంటారా, వీటన్నిటికీ సమాధానాలంటే రాత్రి 10 అవుతుందో 11 అవుతుందో చెప్పలేము. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంటే కనుక చాలా డెప్త్గా ఉంటుంది, ఇన్డెప్త్గా ఉంటుంది. మన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లాగా ఉండదు. సిబిఐ దర్యాప్తు చేయాలి తెలుసుకున్నా వాళ్ళు ఎన్ఫోర్స్ చేయాలి తెలుసుకున్నా కానీ చాలా డెప్త్గా ఉంటుంది, చాలా క్రిటికల్గా కూడా ఉంటుంది నందు. యా అంటే ఈ సందర్భంగా సిబిఐ చిత్తశుద్ధిని కానీ వారి యొక్క ప్రొసీడింగ్స్ని నేను తప్పుపట్టడం కాదు, కానీ వారి మీద కూడా కొంత ప్రెషర్స్ ఈ సందర్భంగా ఉండే అవకాశం లేకపోలేదు. అనేక సందర్భాల్లో దీనికి సంబంధించినటువంటి విమర్శలు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మనం చూస్తున్నాం కదా గాంధీ, అందుకని నేను అడగాల్సి వస్తుంది ఈ ప్రశ్న. అంటే మొదటిని మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబిఐ ఏం చేయబోతుంది అనే ప్రశ్న పూర్తిగా మీరు చెప్పినట్లుగా చట్టం తన పని తాను చేసుకుపోతోంది, మాకు పరిస్థితులతో పరిణామాలతో సంబంధం లేదు అనే పరిస్థితుల్లో సిబిఐ లేదు కదా. ఖచ్చితంగా పైన నుంచి కానీ కొంత అంటే పై స్థాయిలో కేంద్ర స్థాయి నుంచి కూడా వారి మీద ఏదో ప్రెషర్స్ ఉన్నాయని కొంత వారిని కూడా వెనక్కి లాగుతున్నారనేటువంటి విమర్శలు లేకపోలేదు. చూద్దాం మరి మీరు చెప్పినట్లుగా నిజంగానే కొంత రూత్లెస్గా ఈ టైంలో ఉండే అవకాశం ఉందా సిబిఐ, లేదంటే
ఇంతకుముందు అడ్వకేట్ మన కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా కొంత మానవతా దృక్పథంతో ఆలోచించి ఇప్పటికిప్పుడు ఏం చేయకుండా కొంత ముందు వెనక ఆలోచించుకునే అవకాశం ఉందా? మరి ఇలాంటి ఒక డిలే కోసమే అవినాష్ రెడ్డి గారు ఎదురు చూస్తున్నారా? ఎవరైనా ఆయన్ని గైడ్ చేస్తున్నారా? ఈ సందర్భంగా కాల్ వచ్చిన ప్రతిసారి ఒక ఒక ట్విస్ట్ బయటకు వస్తుంది అనేటువంటి ఇలాంటి కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి నిజంగానే ఆయన్ని ఎవరైనా గైడ్ చేస్తున్నారా? అసలు లోపల ఏం జరుగుతుంది హాస్పిటల్లో? అవినాష్ రెడ్డి గారి తల్లి హెల్త్ కండిషన్ ఏంటి? ఆవిడ పరిస్థితి ఏంటి? ఏం ట్రీట్మెంట్ అందుతుంది? మరి ఈయనకు కూడా ఏదో బీపీ డౌన్ అయిందని కొన్ని టెస్టులు చేస్తున్నారంటున్నారు, మరి ఈయన కండిషన్ ఏంటి? కనీసం డాక్టర్ కానీ లేదంటే అవినాష్ రెడ్డి గారి తరఫున ఆయన అడ్వకేట్ కానీ ఎవరో ఒకరు బయటకు వచ్చి ఇది పరిస్థితి అని వివరణ ఎందుకని వివరణ ఇవ్వడం లేదు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇక్కడ సిబిఐ విచారణకు హాజరవ్వాలి. ఇలాంటి ఒక హై సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఒక బలమైన కారణం చూపాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకని ఆ కారణాన్ని బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు? ఆయన లాయర్ అయినా సరే, ఇటు డాక్టర్స్ అయినా సరే, ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది లోపల? ఎందుకు ఇంత గందరగోళం నెలకొంది? ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించాలి అనే విషయంలో అసలు ఎందుకు ఇంత గందరగోళం నెలకొంది? ప్రజల్లో కానీ ఇటు సమాజంలో ఇన్ని రకాలైనటువంటి అనుమానాలు ఈ విషయంలో వ్యక్తపరుస్తున్న తరుణంలో, ఇన్ని రకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఎందుకని వీటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు? సరే, జనానికి ఇవ్వడం లేదు, సరే మీడియాకి ఇవ్వడం లేదు, సరే కనీసం సిబిఐకైనా క్లారిటీ ఇవ్వాలి కదా? రెస్పాన్సిబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఖచ్చితంగా సిబిఐ క్లారిటీ ఇవ్వాలి కదా? ఎందుకు విచారణకు రాలేకపోతున్నాను, లేదంటే ఎప్పుడు వస్తాను, ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది ఖచ్చితంగా సిబిఐకైనా చెప్పాలి కదా అనే ప్రశ్నలు ఉన్నాయి. మరోవైపు మరి సిబిఐ ఏం చేయబోతుంది, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. గాంధీ, మనం మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం అక్కడ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఒకసారి చూద్దాం గాంధీ. రైట్, మరి కొద్దిసేపట్లో నేను మీతో మళ్ళీ మాట్లాడతాను గాంధీ. హాస్పిటల్ నుంచి మనకు ఒక అప్డేట్ రావాల్సి ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వడం లేదు, అవినాష్ రెడ్డి గారి తల్లిని అక్కడికి తీసుకొచ్చిన తర్వాత, లక్ష్మమ్మ గారిని హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్స్ డోర్స్ అన్నీ మూసేశారు. లోపలికి బయటికి వేరే వాళ్ళని ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. పోలీసులు పూర్తిగా బందోబస్తు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అక్కడ అంతా కూడా. మరి లోపల ఏం ట్రీట్మెంట్ జరుగుతోంది, ఏ డాక్టర్ వారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు, లేదంటే ఏం ఎక్విప్మెంట్ ఉంది అక్కడ? హైదరాబాద్ లేదంటే బెంగళూరుకి తీసుకొద్దాం అనుకుని అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఇంత దూరం తీసుకురాలేకపోవడం వల్ల, అంటే అంత సమయం లేక